Hello, Mr. Anand Devarakonda. Hi, na. Dora. You are the Dora of Dharasani. This so, cinema lo nen Raju, Dora kadu. Cinema lo Raju. Magmatuku Dora ne kada. Bayata aithe ante maa daddy ni Dora ani pilustaru oorla. Acha oorla Dora ani pilustaru daddy. Dora ani pilustaru nannu cinema lo Raju ani. Ha? Yuva Raja. Emo. Okay. Mee gurinchi maaku telusu. మీరు విజయ్ దేవరకొండ తమ్ముడు అన్న విషయం మాకు తెలుసు. మీ గురించి మీరు చెప్పుకోవాలంటే మీరు ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, యాక్చువల్గా మీరు ఏం చదువుకున్నారు, ఏంటి అసలు యాక్చువల్గా సినిమాలకు ఎట్లా వచ్చారు? నేను మాస్టర్స్ వరకు చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసిన ఇక్కడ ఇండియాలో. దాని తర్వాత యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసిన. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి, అంటే ఏదో అట్లా ఏం తెలియకుండా చేసేస్తాం కదా, ఆ ఏజ్లో ఒప్పుకొని చేసేసిన. దాని తర్వాత యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసి అదే క్యాంపస్లో జాబ్ కూడా వచ్చేసింది. అంటే యా షికాగోలో పెద్ద మల్టీనేషనల్ ఫోన్తో అక్కడ జాబ్ చేస్తుండే. ఒక 2 ఇయర్స్ చేసి వదిలేసి లాస్ట్ ఇయర్ వచ్చేసిన ఫిబ్రవరిలో. అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి తెలీదు. అంటే అక్కడ ఎక్కడ పోవట్లేదు అనిపించింది. జాబ్ గ్రోత్ ఉంటుంది, పైసలు వస్తుంటాయి, ఒక జాబ్ కంఫర్టబుల్ ఉండే, కానీ మోటివేషన్ అంటారు కదా, సెల్ఫ్ మోటివేషన్ అది ఎక్కడ సాటిస్ఫాక్షన్ అది లేకుండే. కానీ ఒక కన్వీనియంట్ ఫ్యాక్టర్ ఉండే నాకు బ్యాక్ హోమ్ ఇక్కడ. విజయ్ మంచిగా సెట్ అయి, అంటే అర్జున్ రెడ్డి తర్వాత అనమాట, ఇది ఫైనాన్షియలీ ఫ్యామిలీ స్టెబిలిటీ వైజ్ అవన్నీ ఒక సాలిడ్ అయిపోయింది, ఇక్కడ స్టేబుల్ అయిపోయింది ఇక్కడ. అందుకనే ఆ ఆలోచనలు స్టార్ట్ అయినాయి. ఎట్లయినా మనం ఇంకా కష్టాలు ఉన్నామంటే ఇంకా పైసలు చంపేయాలి, ఇంకా పైసలు ఇండియాకి పంపించాలంటే అట్లాంటి ఆలోచన రావు, ఎప్పుడు జాబ్ మీదే ఉంటుంది. కానీ ఆ కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అరే సాటిస్ఫాక్షన్, నెక్స్ట్ ఏమన్నా చేద్దాం అలాంటప్పుడు ఏం చేద్దాం అనేది తెలియదు. ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేసిన ఇండియాకి, రిజైన్ చేసి ఒక 2 వీక్స్లో వచ్చేసిన. దాని తర్వాత యాక్టింగ్ వర్క్షాప్స్ చేస్తూ ఇక్కడ. యాక్టింగ్ ఎందుకు అక్కడ అన్న ఎట్లా ఉన్నాడు కదా లైన్లోనే. లేదు, దాని ముందు థియేటర్ చేసిన, యుఎస్కి వెళ్ళే ముందు 2012లో థియేటర్ అని డ్రామా ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఒక 2 ప్లేస్ చేసిన ఇక్కడ హైదరాబాద్. అమెచ్యూర్ ప్లేసే, అంటే ప్రొఫెషనల్ కాదు, జస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ యాక్టింగ్. థియేటర్ ఏం ట్రైనింగ్ లేకుండానే చేసినాం అన్నమాట. ఎప్పటి నుంచో, అంటే స్కూల్ ఉన్నప్పుడే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నాం కదా. ఇక్కడ హైదరాబాద్ పర్తిలో అన్న కూడా అక్కడనే, 2 ఇయర్స్ సీనియర్ నాకు, అక్కడనే చేసినాం. అక్కడనే ఇవన్నీ మెల్లగా స్టార్ట్ అయినాయి. ప్లస్ మా డాడీ కూడా టెలివిజన్ ఇండస్ట్రీలో షోస్, టీవీ సీరియల్స్ అవి తీస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు. అయితే ఆ మా చుట్టూ ఏడీస్ సినిమా మాటలు అవన్నీ అలవాటైపోయా, అవన్నీ కొంచెం ఎట్లనో మన తెలియకుండానే అది సబ్కాన్షియస్లో వెళ్ళిపోయింది అనమాట. దాని నుంచి ఇంకా ఏదో యాక్టింగ్ అని విజయ్కి బాగుండే, నాకేమో అకాడమిక్స్ చేసి దాని తర్వాత లాస్ట్ ఇయర్ యాక్టింగ్ వర్క్షాప్ చేస్తూ ఏం చేయాలి ఎట్లనో అనుకొని, అప్పుడు కేవీఆర్ మహేంద్ర మన డైరెక్టర్ని కలిసినప్పుడు ఐ థాట్ చేస్తే ఈయనతో పనిచేయాలి, మహేంద్ర అన్నతో పనిచేయాలి. ఆయనతో పనిచేయాలి ఎందుకు అనిపించింది? వేరే చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు అలాంటి సెటప్లు, అంటే ఒక ప్లాన్ చేసి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఒక పెద్ద మూవీ హీరో లాగా అనేది నాకు లేదనమాట. చేస్తే ఒక రిలేటబుల్ మంచి సినిమాలు చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ స్టోరీస్ మనం బయట ఆడియన్స్కి తెలియాలి. అలాంటి స్టోరీస్ ఏదైనా కొత్త ఉంటే అట్లా, అంటే ఇవి న్యూ కమర్షియల్ అయిపోతుంది ఇప్పుడు, జనాలు ఇవే చూస్తున్నాయి. ఎట్లయినా చూస్తే లాస్ట్ 4-5 వీక్స్ లేకపోతే 4 ఇయర్స్ నుంచి చూస్తే కూడా పెళ్లి చూపులు, క్షణం, గాజీ, అర్జున్ రెడ్డి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ కంటెంట్, న్యూ రియల్ యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి నా సెన్సిబిలిటీ కూడా అదే. ఈ వరల్డ్ సినిమా అంతా చూసి అలవాటై చేస్తే రిలేటబుల్ సినిమా చేద్దాం, న్యాచురల్ సినిమా చేద్దామని నా ఫీలింగ్ ఉండే. నాకు ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే నేను కూడా అది చూసి ప్రేమించాలి కదా, నాకు ఇష్టం లేదు కానీ వేరే జనాలకు ఇష్టమని అట్లా చేయలేను కదా. అట్లా ఈ స్టోరీ నాకు నచ్చింది. మహేంద్ర అన్న కలిసినప్పుడు ఆయన నాలెడ్జ్, సినిమా మీద నాలెడ్జ్, ఆ క్లారిటీ, 4 అవర్స్ 5 అవర్స్ నరేషన్ ఇచ్చిండు బాగా. ఆయన
ఈ డైరెక్షన్ కాకుండా ఒక క్రేజీ స్టోరీ టెల్లర్ అనమాట, మంచి స్టోరీ టెల్లింగ్ ఇట్లా పట్టేసుకుంటాడు మమ్మల్ని. కథలు సూపర్ చెప్తాడు, అయితే అట్లనే కూర్చొని వినాలనిపిస్తుంది అనేది చెప్తుంటే, అంటే సీన్ ముందు కూడా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినాలనిపిస్తుంది ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ ఈ సీన్లో ఎట్లుంటాడు రా అని అడిగితే అన్న సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అదే దిగేస్తుంది లోపలికి ఎవరికైనా. అట్లా చాలా ఇష్టం ఆ మంచి, అంటే ఒక అన్నలాగా నాకు కూడా ఇంకో వన్ మోర్ బ్రదర్ టు లుక్ అప్ టు అని అనిపించింది. అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే నేను అనుకోని ప్లాన్ చేసి సెటప్ చేసింది కాదు ఇది, ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. విజయ్ దేవరకొండ ఒక అన్నలాగా డెఫినెట్లీ ఆ యాక్సెస్ అనేది ఉండే కాబట్టి ఈజీ అయింది, ఎందుకంటే మహేంద్ర గారికి లేకపోతే వెంకట సిద్ధారెడ్డి గారికి మధుర శ్రీధర్ గారికి తెలుసు విజయవాళ్ళ తమ్ముడు అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఎప్పుడు కలవలే వాళ్ళని, కానీ ఫోటోలో ఏవో చూసుంటారు లేకపోతే విజయవాళ్ళ తమ్ముడు ఎవడో ఉన్నాడు రా అన్నట్టు తెలుసు వాళ్ళ మైండ్లో ఉంది. ఎవరైనా న్యూ యాక్టర్ కావాలి అంటే ఇమీడియట్గా వాళ్ళ మైండ్ ఆప్షన్స్ కోసం దెల్ బి సర్చింగ్ కదా, అలాంటప్పుడు నా పేరు కూడా వస్తుంది ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే. అలాంటప్పుడు ఇంకా అది ఈజీ పార్ట్, యాక్సెస్ పార్ట్ దాని. కానీ ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్, ఈ ట్రోలింగ్ అవన్నీ ఉంటాయి. విజయ్ దేవరకొండ మీ అన్న కాదనుకుందాం, ఆయన సక్సెస్ లేడు అనుకుందాం, ఏదో అనుకుందాం, ఆయన గాడు. సో మీకు మీరు ఎంట్రీ ఎట్లా ఇచ్చేది అప్పుడు, మీ కోరిక ఎట్లా తీరేది? నేను ఎట్లా ఉంటానో నాకు కూడా తెలియదు కదా, నేను విజయ్ వాళ్ళ తమ్ముడు కాకపోతే నా క్యారెక్టరిస్టిక్స్, నా చదువు, నా లైక్ చదువు అక్కడ వదిలేసి వచ్చేసినావు, ఇక్కడ ఏదో యాక్టింగ్ కొంచెం ఏదో నేర్చుకోవాలని నేర్చుకుంటున్నావు. నువ్వు లైఫ్ ఎట్లుండే అంటే విజయ్ది నాది చాలా ఇంటర్ట్వైన్, అంటే చాలా దగ్గర, మేము ఒకటే స్కూల్లో పెరిగినాం, ఒకటే థాట్ ప్రాసెస్, అంటే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆయన కొంచెం అవుట్ గోయింగ్ ఉండొచ్చు, నేను కొంచెం రిజర్వ్డ్ ఉండొచ్చు, అలాంటివి డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ మా లైకింగ్, సినిమా మీద ప్రేమ కానీ ఒకటి, ఆ టేస్ట్ అవన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఆయన లేకపోతే నా టేస్ట్ అవన్నీ నాకు తెలియదు ఎట్లుంటుందో. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ, అండ్ ఐ థింక్ ఐ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మా ఇద్దరికి ఉంటుంది. ఈజీ యాక్సెస్ అయిపోయింది, స్టోరీ నచ్చింది చేశారు. ఆ ఈజీ యాక్సెస్ అనేది పక్క, కానీ దాని ఇప్పుడు ఆ కంపారిజన్స్, ఆ అటెన్షన్ ఉంటుంది కదా దేవరకొండ అనే పేరు వింటేనే, అరే ఆనంద్ ఓకే, విజయ్ ఎట్లున్నాడు, ఆనంద్ ఎట్లున్నాడు, వీని వాయిస్ ఎట్లుంది, వాని వాయిస్ ఎట్లుంది, అవన్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళంగానే కూర్చుంటారు, ఫస్ట్ చూడగానే తమ్ముడు అనుకొని అట్లే చూస్తారు కదా. నేను కూడా అట్లనే చూస్తాను, వేరే పెద్ద హీరో వాళ్ళ తమ్ముడు వచ్చినా నేను కూడా అట్లనే చూస్తాను. రిస్కే, కానీ ఇంకా మన జాబ్ మనం నిజాయితీగా హానెస్టీగా చేస్తే ఇంకా ఐ థింక్ వి వన్ ద బ్యాటిల్ గర్. సరే, ఇది సబ్జెక్ట్ తగ్గట్టు టైటిల్ అనుకుందాం దొరసాని అని చెప్పేసి, అంటే మీరు ఫస్ట్ టైం హీరో చేద్దాం అనుకున్న సబ్జెక్ట్లోకి వచ్చిండ్రు, టైటిల్ ఏమో హీరోయిన్ పైన ఉండేసరికి మీకు ఏమనిపించలేదా? నాకు అలాంటివి ఏం లేవు కదా, అంటే నాకు ఆ స్టోరీ నచ్చింది, మా సోల్, మా హార్ట్ ఆఫ్ ద మూవీ అనేది దొరసాని అనే అమ్మాయి. దొరసాని ఆ అమ్మాయి లేకపోతే ఆ కల్చర్ ఉండదు. ఆ రాజు అనేవాడు దొరసాని చూసి ప్రేమించాలి కదా, దానికి దొరసాని అవసరం ఎట్లయినా. అండ్ దొరసాని వినడానికి కూడా ఒక క్యాచింగ్ టైటిల్, ఒక కల్చర్కి సంబంధించింది, మన తెలంగాణ కల్చర్కి స్ట్రాంగ్లీ గ్రౌండెడ్ ఇన్ ఆర్ కల్చర్, కాబట్టి అది యాప్ట్ అనిపించింది అందరికీ. ఆ సౌండింగ్ బాగుంది, అట్రాక్టివ్ ఉంది అని అనిపిస్తే ఇంకా వై డస్ ఇట్ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఎ మేల్ టైటిల్ కదా. సరే, దొరసాని అని మీరు ట్రైలర్ చూపిస్తుంటే దాదాపు సినిమా స్టోరీ అంతా అర్థమైపోయింది. ఈ ట్రైలర్ చూసిన ఏమనిపించింది అంటే, హీరోయిన్ దొరసాని అంటే చాలా పెద్దంటి అమ్మాయి, ఈ రాజు అనేటోడు చాలా గరీబ్ వాడు, వీళ్ళు ఇద్దరి మధ్య లవ్ అయింది, తర్వాత క్లాషెస్ ఉంటాయి, లాస్ట్కి పెళ్ళి ఏదో అవుతుంది, ఇది అన్నట్టు ఆడియన్కి అర్థమైపోతుంది, నార్మల్ ఆడియన్కి. ఇంకా సినిమా ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు ఆ కల్చర్, ఆ సెటప్ అవన్నీ కొత్త ఉంటాయి అవన్నీ. కానీ మీరు అనుకుంటున్నారు మాకు మొత్తం తెలుసు అని, కానీ తెలియదు మీకు, నాకు నేనే చెప్తాను. కానీ రాజు దొరసాని వాళ్ళ కథ అది కరెక్టే, వీడు పువర్ బాయ్, ఆమె రిచ్ గర్ల్, దొరతనం అనే కల్చర్, జమీందార్ కల్చర్లో ఉన్నారు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, భరించాలి. సో దానివల్ల వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారు ఈ కాన్సిక్వెన్సెస్, దొరతనం అనేది ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, ఈ రాజు అనేవాడు ఏం చేయగలుగుతాడు దొరసాని కోసం అనేవి కొత్తగా ఉంటాయి అన్నమాట. ఆ సీన్స్, ఆ ఫ్రెష్నెస్, వాళ్ళ లవ్ కూడా చాలా ఫస్ట్ హాఫ్లంతో
వీడు ప్రేమిస్తాడు కదా, ఆమె రెస్పాన్స్ అవన్నీ కూడా అసలు నేను చెప్తున్నా, అంటే నేను ఎన్నో సినిమాలు చూసింటా, వరల్డ్ సినిమా కూడా చూసింటా, కానీ చాలా ఫ్రెష్ ఉంటాయి సీన్స్ అన్నీ. అండ్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దొర వీళ్ళందరూ దొర చుట్టూ ఉన్న మనుషులు, శంకర్ వాళ్ళు, వాళ్ళ గాడ్స్, ఊర్లో ఉన్న వాళ్ళ జనాలు ఎట్లుంటారు, బానిసలు అప్పుడు 1980s అంటే ఒక 1980s అలా ఆ టైంలో నక్సలిజం కూడా ఒక పెద్ద పార్ట్ ఉండే మన నార్థన్ తెలంగాణలో, అవి ఏమన్నా ఉంటాయా, అట్లాంటివన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మన సినిమాలో చాలా ఉంది. కథ ఎప్పుడు అరే ఇది ఎక్కడో చూసినాం అన్నట్టు ఉండదు, కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, అంటే ఫ్రెష్ ఫేసెస్, నాట్ వన్ యాక్టర్ ఇస్ నోన్ యాక్టర్, అందరు కొత్త వాళ్ళు. సరే ఎట్లాగో లవ్ స్టోరీ కాబట్టి మీరు కూడా ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం బాసింగ్ అది, పైగా మీరు కూడా ఎట్లాగో లవ్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయిపోయింది అనుకుంటా క్యారెక్టర్ లవ్లో ఉండడం కన్నా మా డైరెక్టర్ చెప్పిన అది వదిలేసేది. మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడిగిన లైఫ్ నేను లవ్లో లేను, సింగిల్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటి ఎక్స్పీరియన్స్ ఉంది? యూ హ్యావ్ యువర్ అంటే నేను ఆల్మోస్ట్ 26 ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ ఒకరన్నా లేకపోతే బాగుండదు. ఒకరే ఉన్నారా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారా? నేను ఆనెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న మంచినే, సో ఒకరే ఇప్పుడు ఇప్పుడైతే లేరు, ఇప్పుడు దిస్ నో వన్, ఇప్పుడు నేను సింగిల్. బ్రేకప్ అయింది ఎప్పుడు? చదువుకున్న రోజుల్లో ఇద్దరు ఉండేనా డబుల్? చదువుకున్న రోజుల్లో యుఎస్ కన్నా వెళ్ళే ముందు యుఎస్లో ఉన్నప్పుడు అప్పుడు వరకు. ఇప్పుడు అమ్మాయి చూస్తే బాగా మిస్ అయిపోయి ఉంటుంది అనుకుంటారు, నేను చూస్తే పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు. నేను టచ్లో లేను, నేను చెప్తున్నా అమ్మాయి ఫీలింగ్ నేను చెప్తున్నా. ఓకే అమ్మాయి ఇప్పుడు అనుకుంటే అబ్బా వీడు పెద్ద హీరో అయిపోయింది ఇప్పుడు, కంటిన్యూ చేయాల్సిందే, అనవసరంగా బ్రేకప్ అయింది అని చెప్పి ఫీల్ అవుతుండొచ్చు అనుకోవచ్చు. చూద్దాం ఎప్పుడైనా మెసేజ్ పంపిస్తుంది ముందు. అసలు అసలు పంపిమని చెప్దాం ఒక మెసేజ్. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి కూడా సింగిల్గా ఉందా లేకపోతే పెళ్ళదు కదా అవన్నీ కట్. సరే ఈ సినిమాలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత హీరోయిన్ రాష్ట్ర గారు కూతురు ముందే తెలుసా మీకు ఎట్లా మహేంద్ర గారు చెప్పాను అంటే చెప్పాను అంటే నా దగ్గరికి వచ్చింది ఫస్ట్, కానీ వాళ్ళ మైండ్లో ఇంకా ఒక తెలుగు అమ్మాయి కావాలి, ఎందుకంటే మేము లైవ్ రికార్డింగ్ మైక్స్ వేసుకొని డబ్బింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పినాం కదా, అయితే దానికి ఒక తెలుగు అమ్మాయి కావాలి, మళ్ళీ దొరసాని లాగా ఉండాలి ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె ఒక తెలుగు ఫేస్ అనేది ఒక యునీక్ ఉంటుంది కదా, అలాంటిది కావాలి. అయితే ఆ సర్చింగ్ ఆడిషన్ చేసే ప్రాసెస్లో శివాత్మిక అనే అమ్మాయి, జీవిత గారు వాళ్ళ కూతురు సెకండ్ డాటర్ అనేది వాళ్ళు యాప్ట్ అనిపించింది, ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ తెలుగు అమ్మాయి, ప్రాపర్ ఆ దొరసాని లాగానే ఉంటుంది, బయట చూస్తే ఆమె బిహేవియర్ కూడా కొంచెం రాయల్ రాయల్టీ లాగా ఉంటుంది కాబట్టి మహేంద్ర అన్నకి అట్లనే నచ్చింది. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఆ అమ్మాయి మన సినిమాలో ఉండాలని. మాకు అది కూడా ప్లస్సే, అమ్మాయి ఏమో రాజశేఖర్ కూతురు, మీరేమో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఇది ఒక రకం ప్లస్ సినిమాకి. ప్లస్ ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఎన్నో ఉంటాయి. మైనస్ ఏందో చెప్పు ఊరికే. మైనస్లు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, కంపారిజన్స్, పీపుల్ నెపటిజం అని చెప్పి, నెపటిజం ఇది కూడా ఎట్లయినా నాకు ఫేవరబుల్గా వచ్చింది, కానీ అది ఆల్రెడీ ఒక నెగటివ్ ఇంక్లినేషన్ అంటారు కదా, అరే వేస్ట్ రా అన్నట్టు ఉంటుంది, కానీ మేమైతే ఆనెస్ట్గా రియల్గా చేసినాం సినిమాని, మా డైరెక్టర్ని నమ్మి అట్లనే చేసినాం సినిమా. అంతా మంచి పక్కా లవ్ స్టోరీ, ప్యూర్గా ఉంటుంది లవ్ స్టోరీ, ప్యూర్ అంటే ఆ రైటింగ్లోనే ఉంది ప్యూరిటీ. మీరు మామూలుగా మీరు లవ్ స్టోరీ సినిమాలు చూస్తున్నారు ఏమైనా మీ కెరియర్ సినిమా బాగా నచ్చిన లవ్ స్టోరీ ఏంటి? తెలుగులోనా? నాకు చిన్నప్పుడు నేను స్కూల్ ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాలు ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఆయన చేసిన లవ్ స్టోరీ ఏంటి నాకు తెలియకుండా, మురారి ఇవన్నీ ఉన్నాయి కదా, మురారి అతడు అంటే అవి యాక్షన్ కూడా కమర్షియల్ డ్రామాలు. ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే, ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం గారు, సఖి, గీతాంజలి, ఐ లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీసెంట్లీ, అవన్నీ మణిరత్నం సినిమాస్ మూవీస్. ఆ తర్వాత మీ కెరీర్ కూడా లవ్ సినిమాతో స్టార్ట్ అయింది, సో ఈ అమ్మాయి ఎట్లా చేసింది? సూపర్ స్పాంటేనియస్ యాక్టర్ అమ్మాయి,
అంటే నేను చూసినా కదా, అంటే నేను వర్క్షాప్స్ చేసిన డైరెక్టర్తో కూర్చొని మా ఫ్రెండ్స్ వర్క్షాప్స్ అనేవి అంటే యాక్టింగ్ అంటే ఆ డైలాగ్స్ యాస అవన్నీ పట్టుకోవడానికి కూర్చొని డైరెక్టర్తో ప్రాక్టీస్ చేస్తుండే. మా అసిస్టెంట్తో కూడా కూర్చున్నా, వాడు ఇక్కడనే ఉన్నాడు, వాంతో వాడు వరంగల్ నుంచే, వాంతో కూడా కూర్చొని డైలాగ్స్ అనేది అవి నువ్వు ఎట్లా చెప్తావు ఆ యాస పట్టుకోనికే అవన్నీ వేస్తుండే. వరంగల్ కరీంనగర్ మధ్యలో ఒక చిన్న ఊర్లో, సో ఆ ప్రాంతం యాస పట్టుకోవాలి కదా, రియల్ ఒథెంటిక్ ఉండాలంటే అవన్నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఊర్లో ఉన్న బట్టలు, కాస్ట్యూమ్స్, హెయిర్ అన్నీ డీ గ్లామర్ రోల్స్ అంటే సాకలో అంటే సున్నా లేచేటోడు మా నాన్న. నేను ఎట్లుంటా అట్లనే ఉండాల్సి వస్తుంది కదా, నేను మళ్ళీ గ్లామర్ ఇట్లా మేకప్ వేసుకొని చేయలేను. సో అవన్నీ వర్క్షాప్ చేసినాం కాబట్టి మాకు తెలుసు సెట్కి వెళ్ళాక ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలనేది. మహేంద్రన్న డిడ్ ద జాబ్ ఆఫ్ గెటింగ్ ఈ యాక్టర్స్ అందరినీ ఆ క్యారెక్టర్లోకి లాగాలి ఎట్లనో అట్లా అనేది బ్యూటిఫుల్గా చేశాను. ఎందుకంటే అందరు కొత్త యాక్టర్స్, ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త డైరెక్టర్, ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్, దాన్ని రియలిస్టిక్గా ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ఆయన క్వశ్చన్. దాని మీదనే డిటర్మినేషన్ పెట్టుకొని ముందుకెళ్ళాను అనమాట. లేకపోతే మా ఫాదర్ క్యారెక్టర్ ఆయన పేరు మర్చిపోయినా, ఆయన ఇక్కడనే మన ఉప్పల్ సైడ్ ఉంటారు అనుకుంటా, ఆయన బస్ డ్రైవర్ ఇక్కడ ఆర్టీసీ, కానీ ప్లేస్ చేస్తూ ఉంటారు, తెలుగు ప్లేస్ చేస్తూ ట్రావెల్ చేస్తారు కదా, అవి కూడా చేస్తూ ఉంటారు. ఆయన గుడ్ యాక్టర్. యా ఫైవ్ సాంగ్స్ రెండు రిలీజ్ అయినాయి, మూడోది మండే వస్తుంది, థర్డ్ రోజు రిలీజ్ అవుతుంది. ఫైవ్ సాంగ్స్ కూడా ఎట్లాంటివి అన్ని ఒక్కో సాంగ్ గురించి చెప్పాలంటే, ఒకటి ఫస్ట్ సాంగ్ ఇస్ నింగిలోన పాలపుంత అని, అది బ్యూటిఫుల్గా మన విలేజ్ అట్మాస్ఫియర్, తెలంగాణ అట్మాస్ఫియర్ అంతా రిప్రజెంట్ చేస్తూ ముందుకెళ్తాను. చూసారా మీరు ఆ సాంగ్? సూపర్. గోరెటి వెంకన్న గారు రాశారు, బ్యూటిఫుల్ లిరిక్స్. అంటే ఆ సాంగ్ రాసేటప్పుడు నేను ఉండే ఆఫీస్లో, గోరెటి వెంకన్న గారు క్రియేటివ్ ప్రాసెస్ ఉంటుంది కదా, మహేంద్ర అన్న ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ ఇచ్చాను ఆ పాయింట్ వరకు. గోరెటి వెంకన్న ఇమ్మీడియట్గా ఒక సరే అని క్యారెక్టర్స్ అర్థం చేసుకొని నన్ను చూస్తుండు, తెలుసు నేను రాజు ప్లే చేస్తున్నా అని చూసి, రాజులాగా సూట్ అవుతాడు అబ్బాయి అని చెప్తూ, ఎసెంట్రిక్ మనిషి ఆయన, యూనిక్ మనిషి వెంకన్న, ఇమ్మీడియట్గా పాటలు అక్కడనే వాడేస్తుండే అనమాట, ఒక ట్యూన్ ఫామ్ చేసి అక్కడనే వాడేస్తుండు. మేము మాకంతా గూజ్ బంప్స్, ఇట్లా వియర్ షాక్డ్ ఆయన చూసి, అంత బ్యూటిఫుల్గా రాసిస్తాడు. ఆయన ఇంకో పాట కూడా రాసిండు తప్ప తల్లి అని, ఇంకోటి కళ్ళలో కలవరమే అని, ఇట్స్ అ లవ్ సాంగ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దేర్ ఆర్ టూ అదర్ సాంగ్స్ దట్ విల్ బీ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద మూవీ. మీ యాక్టింగ్ అప్పుడు రిఫరెన్స్ ఎవరైనా తీసుకున్నారా, ఎవరైనా రిఫరెన్స్ ఫలానా ఫలానా యాక్షన్ యాక్షన్ కావాలన్నప్పుడు? యాక్టింగ్ రిఫరెన్సా? అట్లేం లేదు. అంటే రిఫరెన్స్ మూవీస్ చూసినా యాక్టింగ్ కోసం అని కాదు, యాక్టింగ్ ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, ఏవో డిఫరెంట్ నువాన్సెస్ చిన్న చిన్నవి డిఫరెంట్ ఉంటాయి, కానీ ఆ కల్చర్ దాసి మా భూమి సినిమాలు ఉన్నాయి 1980s 1970s ఆ సినిమాలు చూసిన, అంటే అప్పుడు ఊర్లు ఎట్లుండే, అది వేరే టైప్ సినిమా, కానీ అవన్నీ చూడాలి కదా నేర్చుకోవడానికి. కానీ యాక్టింగ్ అనేది కాపీ కొట్టడం కాదు కదా, మనం కాపీ కొడితే ఫేక్ అని తెలిసిపోతుంది జనాలకి. ఇన్స్పైర్ కూడా అవ్వలేదు, ఇన్స్పిరేషన్ కూడా తీసుకోలేదు యాక్టింగ్ విషయంలో? ఏం లేదు, అంటే క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ అని మహేంద్ర అన్న దగ్గర నుంచి తీసుకుంటే అవి పట్టేసుకోవాలి ఆయన దగ్గర నుంచి, ఎట్లా చేయాలి. నేను అడుగుతుండే క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అడిగి అన్న మన క్యారెక్టర్ ఈవెన్ హ్యాండ్ మూవ్మెంట్ కూడా చాలా మూవ్ చేస్తాడా, ఏంది రిజర్వ్డ్ ఉంటాడా, ఎలా బిహేవ్ చేస్తాడు, ఊర్లో ఎట్లుంటారు. నేను ఊర్లో ఎప్పుడు ఉండలే, జస్ట్ 2-3 సార్లు మా ఊరికి వెళ్ళిన సమ్మర్ హాలిడేస్లో, తెలియదు ఎట్లుంటారు అనేది. సో అవన్నీ క్వశ్చన్స్ అడిగి ఆ క్యారెక్టర్ని మనమే ఫామ్ చేసుకుంటే, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక మైండ్ మనం తయారు చేసుకుంటే, ఆ క్యారెక్టర్కి మైండ్ ఒక తయారు చేసుకుంటే ఇంకా బాడీ ఆటోమేటిక్లీ రియాక్ట్. ఇంకా కంటెంట్ బేస్డ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఇది, ఇట్లా ఇక నెక్స్ట్ సినిమాలు ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు, ఎట్లాంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మీ అన్నకేమో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ వచ్చేసింది అర్జున్ రెడ్డి తర్వాత. యాక్షన్ ప్యాక్ట్, కానీ ఒక్క యాక్షన్ సినిమా కూడా తీయలేదు. ఆ ఇమేజ్ వచ్చింది ఒక స్టార్ ఇమేజ్, స్పెషల్ స్టార్,
పెళ్లి చూపినప్పుడు సాఫ్ట్గా ఉండేది, సాఫ్ట్ హీరో బాయ్ అనుకున్నాడు. కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఆయన మొత్తం ట్రెండ్ మారిపోయింది. సో మీకు ఎలాంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారు ఈ సినిమా తర్వాత? కానీ ఒకటి అన్న ప్లాన్ చేసింది కాదు కదా, అదే అదే చెప్తున్నా. మీరు అన్న ప్లాన్ చేసి ఒక రౌడీ, ఒక అర్జున్ రెడ్డి, ఒక యాక్షన్ స్టార్ స్టార్ అని కాదు, అట్లా అనుకోలే. పెళ్లి చూపుల తర్వాత ఓకే నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటిది అలా ఫ్రేమ్ అయితూ వచ్చింది. అది థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ స్లోలీ కదా. నాకు తెలిసి అంటే నేను ప్లాన్ చేసుకోలేను. అది ప్లాన్ చేసుకుంటే ఎట్లుంటుందో తెలీదు. వి కీప్ సర్చింగ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ దేర్. ఇంకా ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి అలాంటప్పుడు. సో ఇప్పుడైతే నాకు నచ్చిన కంటెంట్ ఏదన్నా నచ్చిన స్టోరీ ఉందంటే, న్యాచురల్ రిలేటబుల్ స్టోరీస్ ఉన్నాయనుకోండి, అవి విని ఆ డైరెక్టర్ నచ్చితే నేను చేసేస్తా. ఒకటి అలా రెడీ ఉంది. ఒకటి అది గుంటూరు బేస్డ్ స్టోరీ, గుంటూరు బేస్డ్. దాంట్లో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా ప్లే చేస్తున్నా. ఆయనకి మళ్ళీ లవ్, ఆ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ చుట్టూ ఉన్న స్టోరీ. సో అలాంటిది నెక్స్ట్ అనేది కన్ఫర్మ్ చేసినా. కానీ దాని తర్వాత ఇంకా సినిమా వచ్చినాక స్టోరీలు విని డైరెక్టర్ కలుస్తుంటే అర్థమవుతుంది ఎలాంటివి చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఏం సూట్ అవుతుంది, బయట ఆడియన్సెస్ నన్ను ఎలా పర్సీవ్ చేస్తుండ్రు, ఎలా చూస్తుండ్రు ఆనంద్ ఎవరికొన్న అనేది. ఒక మా డాడీ అయితే ఎప్పుడు అంటుంటారు, నువ్వు ఒక 22-year-old బాయ్ లాగా ఉన్నావు, నెక్స్ట్ 10 ఇయర్స్ అట్లనే ఉంటావేమో. అట్లనే ఒక లవర్, ఒక లవర్ లవ్ స్టోరీ చేస్తూ వెళ్తే మంచిదని మన డాడీ అభిప్రాయం. చూద్దాం ఎట్లుంటావో నాకు తెలియదు. మీ డాడీ చూసిన లైవ్ ప్రివ్యూ ఏమన్నా, ప్రివ్యూ కానీ షార్ట్లు కానీ సినిమాల షూటింగ్ కానీ చూసాను. అంటే రఫ్ ఫుటేజ్ చూసాను, జస్ట్ ఐడియా ఎలా ఉంది సినిమా అనేది. డాడీ చూసాను, అన్న ఇంకా చూడలే, మమ్మీ కూడా చూడలే. ఏం సలహాలు ఏమైనా ఇచ్చిండా? అన్న సలహాలు అంటే గో కిల్లెట్ అంటారు కదా, మంచిగా చేయరా అన్నట్టు అన్నాడు అంతే. దానికనే ఎక్కువ అంటే నేను స్టోరీ చెప్పలే, స్క్రిప్ట్ ఇయ్యలే చదవడానికి. అంటే నువ్వు ఫిగర్ అవుట్ చేయరా అన్నాడు, నీది నీ స్క్రిప్ట్ నువ్వు చూజ్ చేసుకున్నావు అన్నట్టు. అంటే ఈ కెరియర్ కూడా నా చాయిస్, నేను చూజ్ చేసుకున్నాను కాబట్టి నేను ఫిగర్ అవుట్ చేయాలి నేనేం చేయాలనేది. అన్న చేసిస్తే నేను యాక్టింగ్ చేయలేను, వచ్చి ఇట్లా మాట్లాడలేను, స్టేజ్ మీద మాట్లాడలేను, ఏం చేయలేను కదా. సినిమాలో క్యారెక్టర్ అంతా మీరు కొంచెం లవబుల్గా ఉంటుంది, సీరియస్నెస్గా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్. అంటే ప్రేమ మీరిద్దరు ప్రేమించుకున్నట్టు తెలిసినాక వాళ్ళ పేరెంట్స్కి అతను సీరియస్ మోడ్ అవుతుందేమో. ఒక లవ్ డ్రామా, ఆ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కాన్సిక్వెన్సెస్ అంటున్నావు కదా, అవి ఎట్లా బేర్ చేస్తారు, ఏం చేస్తారు అనేది. డిఫరెంట్ పీపుల్, ఆ ఊర్లో ఉన్న పీపుల్ అందరితో ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది స్టోరీ. అప్పుడు కొంచెం సీరియస్ అవుతుంది, ఓ సీరియస్ టోన్లో ఉంటుంది. అంటే ట్రైలర్ చూస్తేనే అవన్నీ అర్థమవుతుంటుంది. అంటే మీరు చేసిన దాంట్లో ఏది నవరసాలు ఉంటాయి తెలుసా సినిమా యాక్టర్కి, ఆ నవరసాలు ఏ రసం అంటే మీకు బాగా ఇష్టం, ఏ రసం అంటే బాగా ఈజీ, ఈ సినిమాలో చేసింది ఏంటి బాగా? నాకు ఎందుకో ఇట్లా చాలామందికి బాధ, సాడ్నెస్, క్రయింగ్ అట్లాంటివి ఉంటే కొంచెం కష్టం అని అనిపిస్తుంది కదా. నాకు కొంచెం ఈ స్క్రిప్ట్లో మహేంద్ర అన్న ఇచ్చిన ఇన్పుట్స్తోని నాకు కొంచెం అది ఈజీ టైప్ ఉండే ఈ సినిమా పరంగా. కానీ కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి కదా, లవ్ సీన్స్ అంటే మేము దగ్గరుండి రొమాంటిక్ సీన్స్ కాదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్. అంటే అమ్మాయికి ప్రేమ చూపించాలి కానీ దూరం నుంచి చూపించాలి. అమ్మాయి దగ్గర లేదు, ఇక్కడ లేదు. ట్రైలర్ చూస్తే అమ్మాయి విండో దగ్గర ఉంది, కింద ఉండి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ డైలాగ్స్ లేకుండా, ఎవరు రియాక్షన్స్ ఇవ్వకుండా అవన్నీ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. ఎవరికైనా కష్టం అవుతుంది అనుకుంటా. అవి హార్డ్ ఉండే అన్నమాట, అవి కొంచెం హార్డ్ ఉండే. అంటే శృంగార రసం, నవరసాల గురించి మాట్లాడుకుంటే శృంగార రసం దాని లవ్ ఏదైతే అది కొంచెం హార్డ్గా అనిపించింది. అంటే ఈ సినిమా వరకు ఇబ్బందికరమైన షార్ట్స్ ఏమైనా అనిపించాయా సీన్లో? ఇబ్బంది ఏం లేదు నాకు, నేను ఆ స్క్రిప్ట్ ఆ స్టోరీ నమ్మినాక ఇబ్బంది అనేవి ఏం లేవు. డైరెక్టర్ని చూసి నమ్మి ఇంకా అదే, ఇంకా ఇంకేం లేదు. ఈ దొరసాని దొరవాలి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అదే ఇంకా సినిమా చూడండి కదా. నేను చెప్తే మీకు ఏముంటుంది కదా, సినిమా థియేటర్కి వెళ్ళి అబ్బా నాకు తెలుసులే అనుకుంటాం. ఆయన వచ్చేవాడా షూటింగ్ ఎప్పుడైనా రాజశేఖర్ జీవిత కానీ?
జీవిత గారు ఒక రెండు సార్లు వచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా కల్కి రిలీజ్ అయింది కదా, దాంట్లో బిజీ ఉండే షూటింగ్ టైమ్, కల్కి షూటింగ్ జరుగుతుండే కదా, జీవిత గారు దానికి ప్రొడ్యూసర్, సో దాని మీద ఉండే రాజశేఖర్ సార్ దాంట్లో హీరో కాబట్టి ఒక మా ఫస్ట్ పూజ ఉంటుంది కదా ఆ రోజు వచ్చి ఆ రోజు షూటింగ్ దగ్గర ఉండి చూసిన అంట, మా డాడీ కూడా జస్ట్ వచ్చి చూశాను అంతే. వాళ్ళు ఏం చెప్పలేదు కంప్లైంట్స్, బాగా చేసావు బాగా అట్లా ఏం లేదు కామెంట్. ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే అందరూ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి లైట్ మెన్ అందరూ ప్రొడక్షన్ వరకు అందరూ మా డైరెక్టర్ని నమ్మారు. ఇంకా ఆయన ఒక సెంట్రల్ ఫోర్స్ అయిపోయింది ఈ సినిమాకి, అట్లా అయిపోయింది అనమాట. వాళ్ళు కూడా జీవిత గారు, రాజశేఖర్ సార్ ఆల్సో, వాళ్ళు కూడా డైరెక్టర్ అంటే ఒక రోజు వచ్చాను కదా ఫస్ట్ డే వచ్చి ఆ షార్ట్స్ అవన్నీ చూశాను, మా డిఓపి షార్ట్స్ ఆ ఫ్రేమింగ్ ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది. ఎందుకంటే కొత్త డైరెక్టర్కి కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒక 200 పీపుల్ ఆర్ ఆన్ సెట్ సమ్టైమ్స్, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి టెన్షన్ అవుతూ యాక్టర్స్కి ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వకుండా అట్లయిపోతుంది. కానీ మహేంద్ర అట్లా కాదు, సార్టెడ్ అంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ స్టోరీ మీద ఆ డైలాగ్స్ మీద క్లారిటీ ఉన్నప్పుడు మిగతా అన్ని ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ ప్లేస్. సో అది లైవ్గా చూసిన నేను సెట్స్ మీద, సో అందరికీ అది అర్థమైపోయింది. మా మధుర శ్రీధర్ రెడ్డి సార్ కూడా హీ ఆల్సో బేర్లీ కేమ్ టు సెట్స్ బికాస్ హీ వాజ్ లైక్ ఆ మహేంద్ర చూసుకుంటారులే అన్నట్టు ఉన్నారు అందరు. అయితే మీ ఒక పర్సనల్ క్వశ్చన్, వాళ్ళు మీ అన్నది మొన్న విశ్వక్సేన్ నడుస్తుంది గొడవ, ట్రోలింగ్ అవుతుంది, అది ఏంటి కదా విశ్వక్సేన్ అని చెప్పి ఫలక్న మదాస్, అది ఏదో ఇద్దరిది గొడవ అవుతుందని చెప్పి ఏదో వస్తుంది, అది ఏంటి సంగతి? గొడవ కాదు అంటే అన్న అసలే ఫ్రాన్స్లో ఉన్నాడు, అంటే మామూలుగా అన్నని లాగేస్తూ ఉంటారు కొన్నిసార్లు, ఎవరని కాదు ఎంతోమంది చాలాసార్లు చూసిన చూస్తుంటారు, చాలాసార్లు అంటే ఒక్క యాక్టర్ అని కాదు చాలాసార్లు ఇట్లా హెడ్లైన్స్ ఉంటాయి కదా డిఫరెంట్ ఆర్టికల్స్ మీద హెడ్లైన్స్ ఇట్లా రాసిస్తారు అనమాట, విజయ్ దేవరకొండ చుట్టూ ఏదో రాసిస్తారు. నాకు ఆ ఇష్యూ ప్రాపర్గా తెలియదు, అది నేను ఫ్రాన్స్లో ఉండే ఆ సినిమా కూడా ఇంకా చూడలేదు, విజయ్ కూడా ఫ్రాన్స్లో ఉండే. 20 May 20th నుంచి జూన్ ఒక 1 month అంతా అన్న ఫ్రాన్స్లోనే ఉండే. అసలు అన్నకి ఆ ఇష్యూకి అన్న అసలు ఏం చెప్పలే, కానీ ఒక తమ్ముడిలాగా నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ఇష్యూ అన్న మీద ఏదైనా ఇష్యూ, అర్జున్ రెడ్డి అప్పుడు చాలా కాంట్రవర్సీ చేసిండ్రు, దాని తర్వాత గీత గోవిందం అప్పుడు కూడా చాలా ఇష్యూ చేశాను. ఒక తమ్ముడులా నేను అన్న పేరు ఒక నెగిటివ్ ఒక కాంట్రవర్సీ చుట్టూ చూస్తే నాకు కోపం వస్తుంటుంది, ఎందుకంటే అది ఎట్లయినా ఉంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ కోపం వస్తుండే ఎవరైనా అన్నతో ఏమైనా గొడవ పెట్టుకుంటే, నా కూడా ఏమైనా గొడవలు అయితే అన్న కూడా వచ్చి సపోర్ట్ చేయడం, కానీ నా సపోర్ట్ ఎప్పుడు అన్నకు ఉంటుంది అన్న సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని తెలుసు, కానీ ఆ ఇష్యూ ఏందో నాకు ప్రాపర్గా తెలియదు. విజయ్ నుంచి అయితే ఏం ఇష్యూ ఏం లేదు, అన్న కాన్సన్ట్రేషన్ అన్న, నేను నిజంగా ఒక క్లీషే ఒక ఫేక్గా చెప్పట్లేదు, నిజంగా అన్న మైండ్ ఎప్పుడు సినిమాల మీదనే ఉంటుంది. అప్పుడు షూటింగ్ ఫ్రాన్స్లో డిఫరెంట్ అక్కడ సీక్వెన్సెస్ అన్నీ ప్లాన్ చేస్తూ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఏదో మైండ్. క్రాంతి మాధవ్ గారిదని కేఎస్ రామారావు ప్రొడక్షన్, అక్కడ షూటింగ్ చేస్తుండే, ఇక్కడ ఇష్యూకి అన్నకి ఎక్కడో ఉన్న అన్నకి అసలు సంబంధమే లేదు, నేను చూడలే. ఇప్పుడు అమెజాన్లో ఉంది చూద్దామని ప్లాన్ చేస్తున్నా. నేను కూడా ఫ్రాన్స్లో ఉండే కదా ఇమీడియట్ రాగానే మొన్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూసిన, దాని తర్వాత ఏం సినిమాలు చూడలే, మల్లేశం చూడలే, ఏజెంట్ చూసిన, ఏజెంట్ మంచిగా ఉంది. నవీన్ పోలీస్ షెట్టి కూడా ఒక గుడ్ ఫ్రెండ్, 7-8 ఇయర్స్ నుంచి. సో అదే, సో సినిమా మొత్తానికి అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అట్లనే అనిపిస్తుంది నాకు, ఒక బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా అట్లనే అనిపిస్తుంది. వాతావరణం చూస్తే సినిమా మటుకు హిట్ అన్నట్టుగా, మీరు పాస్ అయిపోతారేమో అన్నట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే. మీకు అట్లా అనిపిస్తుందా, మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారు? నాకేం కాదు, చాలామందికి ట్రైలర్ చూసిన వాళ్ళకి దానిపైన ఒక నమ్మకం వచ్చింది. మల్లేశ్వరం దానిపైన ఎట్లా సినిమా రిలీజ్కి ముందు ఉండేదో, అది సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అట్లాంటి ఫీలింగ్ దీనికి కూడా వచ్చింది.
అంటే నాకు తెలిసి ఏదైనా ఆనెస్ట్ అటెంప్ట్ అంటే ప్రాపర్ స్క్రిప్టింగ్ నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మంచిగా ఒక గ్రాఫ్ మీద ప్రాపర్ ఆర్క్ ఉందనుకోండి అది ఆనెస్ట్గా చేస్తే ఎట్లయినా ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏదో ఎలిమెంట్ అది సినిమాలో ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాం ఇది ఎట్లనో అట్లా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అని ఆ ఎలిమెంట్స్ అన్నీ కొన్నిసార్లు ఫేక్ అయిపోతాయి అన్నమాట ఊరికనే ఒక కామెడీ ట్రాక్ యాడ్ చేద్దాము ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేద్దాం అనేవి కొంచెం ఫేక్ అయిపోతున్నాయి అవి జనాలు కనెక్ట్ కావట్లేదు ఇప్పుడు సో ఒరిజినాలిటీ అంటే మనకి కంటెంట్ చాలా ఓపెన్ అయిపోతుంది ఈ నెట్ఫ్లిక్స్ అమెజాన్ అన్నీ వచ్చినప్పుడు వీఆర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ రోజు చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఈవెన్ మీ ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ మూవీ ఐ వాంట్ టు వాచ్ ఆ 3 hours స్పెండ్ చేసేటప్పుడు థియేటర్లో ఒక సాలిడ్ కంటెంట్ చూడాలరా అనేదో ఉంటుంది లేకపోతే సాంగ్స్ ఏమైనా కావాలంటే నేను యూట్యూబ్లో పోయి చూస్తా కదా ఇమీడియట్గా అట్లాగే మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఒకటి ఉంది క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ జనాలకు మీకు తెలియని నిజం ఏంటో ఒక చెప్పండి జనాలకి మీకు తెలియని ఏదైనా విషయం నీ గురించి మాకైతే నీ గురించి అసలు ఏం తెలియదు ఇప్పుడైతే మీడియాలో తెలుస్తుంది దొరసాని హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అన్నట్టు తెలుస్తుంది నెత్తి మీద జుట్టు బాగుంటుందని తెలుస్తుంది నీకు మీ అన్నకు బాగుంటుంది ఓ దాదాపు సగం వేట అదే ఉంటుంది అనుకుంటా మీ అన్నకు నీకు అది తెలుసు ఇంకా తెలియంది ఏదైనా సీక్రెట్ ఏదైనా ఉంటుందా అదే అంతా ఓపెన్ ఏం లేదు నేను చెప్పిందంతా నా లైఫ్ స్టోరీ అంతా చెప్పిన ఏది బ్రేక్ అదే పెద్ద విషయం కదా అది నిజం ప్రేమ కాదు ఇట్లా నా జనరేషన్ ఇంకా నేను సీక్రెట్ కాదు సెన్సేషనల్ కాదు కానీ నేను పెద్ద స్పోర్ట్స్ ఫ్యాన్ నేను 10th standard ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఎప్పుడు ఆడుతుండే అన్నమాట మా డాడీ అప్పుడు నన్ను చూసి అరే నేను MRF పేస్ అకాడమీ చెన్నై బౌలింగ్ అకాడమీ ఉంది దాంట్లో వేస్తా అంటే నేను ఎస్ అని కూడా చెప్పిన కానీ వేరే ఇబ్బందుల వల్ల చేయలేకపోయినా కానీ లేకపోతే ఆ జోన్లోకి వెళ్ళిపోతుండే ఫుట్బాల్ కూడా చాలా ఇష్టం నేను ఇంగ్లాండ్కి వెళ్ళి కూడా ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడప్పుడు చూద్దామని ప్లాన్ చేస్తుంటా సో ఆ స్పోర్ట్స్ పిచ్చి బాగుంది అంటే ఇంట్లో ఇప్పుడు పాత క్రికెట్ మ్యాచెస్ వచ్చినా అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటా లేకపోతే ఫుట్బాల్ మ్యాచెస్ కూడా పిచ్చగా చూస్తుంటా ఇంకోటి ఎట్లా చెప్పా ఎట్లా నువ్వు చెప్తుంటే నాకు ఇంకో క్వశ్చన్ పుట్టుకొచ్చింది నీకు ఇష్టమైన అమ్మాయి ఎట్లుండాలి మొన్న ఒక అమ్మాయి బ్రేకప్ అయింది ఎట్లా ఉండాలి ఒక చిన్న లుక్స్ చెప్పు నా కోరికి దీపికా పదుకొనా లేకపోతే అదేంది విరాట్ కోహ్లీ పిల్లల పేరు ఏం పేరు అనుష్క శర్మ ఇంకా ప్రియంకా చోప్రా కాదు వాళ్ళలో ఎవరిలా ఉండాలి అసలు నీ టేస్ట్ ఏంటో తెలుసుకుందామని చెప్పి అమ్మాయి అంటే ఎట్లుండాలి నీకు కావాల్సిన అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయి దీపికా పడుకోలాగా ఉంటే ఇంకేం పడుకుంటావు అట్లనే నువ్వు అట్లనే పడుకుంటావా లేస్తావా అట్లుండాలి దీపిక పదకొండులాగా ఉండాలి అంటే కళ్ళు పెద్దగా ఉండాలి హైట్ పెద్దగా ఉండాలి హైట్ అని కాదు బ్యూటిఫుల్గా ఉండి ఫ్రెండ్లీగా ఉండి చార్మింగ్ ఉంటే ఇంకేంది కదా అందరికీ అదే కావాలి నాకు అదే కావాలి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి ఏదున్నా ఏం గొడవలైనా యుల్ గెట్ బ్యాక్ టుగెదర్ అట్లాంటి రిలేషన్షిప్ ఉంటే బెస్ట్ ఇంకో క్వశ్చన్ నిన్న మొన్న నేడు ఈ మూడు తరాల హీరోయిన్స్లో ఎవరెవరితో చేయాలని ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి మొన్నటి హీరోయిన్లు సావిత్రి సౌందర్య జయసుధ జయప్రద వీళ్ళు అనుకో సౌందర్య గారు సినిమాలు చూసిన దానికన్నా ముందు సినిమాలు చూడలేదు నేను ఆ జనరేషన్ సౌందర్య గారు వాజ్ అ సూపర్ విజయశాంతి వాజ్ లిటిల్ అహెడ్ కదా సౌందర్య గారు లేకపోతే ఇంకేమన్నా మరి ఆ టైం నాకు తెలియదు ఎవరెవరు సౌందర్య ఇంకెవరు ఉన్నారు అప్పుడు అట్లా సౌందర్య గారు ఆ కాలంలో అయితే సౌందర్య గారు మొన్న టీరియడ్లో సౌందర్య చేయాలని సౌందర్యతో చేస్తే ఓకేని అచ్చా నీకు అది కూడా ఇవ్వాలి ఓకే 2000 వరకు అనుకో సౌందర్య 2000 తర్వాత 2010 వరకు నిన్న హీరోయిన్స్ ఎవరు నీకు నచ్చిన హీరోయిన్స్ ఎవరున్నారు ఎవరితో చేయాలని చెప్పి ఉంది
ఎవరితో చేయాలని ఉంది హీరోగా? హీరో అంటే నేను చూడ మేబీ సమ్మన్ లైక్ సోనాలి బెంద్రే ఆర్ సమ్మన్ వాస్ గుడ్. అచ్చా సార్, ఓకే ఇలియా. ఇలియాన ప్రజెంట్ ప్రజెంట్ హూస్ దేర్ హూస్ ఎ గుడ్ యాక్టర్? గుడ్ యాక్టర్స్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ యాక్టర్స్, గుడ్ లుకింగ్ యాక్టర్స్ అంటారా? ఆల్ ఆర్ గుడ్ లుకింగ్, ఎవరు గుడ్ లుకింగ్ కాదు అది. ఎవరు? అనుష్క శెట్టిగా, విరాట్ కోహ్లీ వాళ్ళ అనుష్క గారు ఒకసారి కలిసినా కూడా ఏమన్నా ఈజ్ బ్రిలియంట్ స్వీటీ స్వీటీ అని పిలుస్తూ ఉంటారు కదా. నువ్వు కూడా అట్లా పిలిచినావు స్వీటీ అని? అండ్ నేను అట్లా వెళ్ళలే, కానీ షీఈ్ యాక్చువల్లీ స్వీట్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్ షీఈ్. మాట్లాడినావా? యా. అంటే ఏమన్నావు? ఏమన్నది హాయ్ అన్నావు? ఆమె ఏమన్నది హాయ్ అన్నది? తెలుసుకుందాం, ఓకే తర్వాత బాయ్. అది ఓకే, అది షీఈ్ వెరీ నైస్. అచ్చా, రాజకీయాల్లో సినిమాలో ఈ హెరిడిటరీ ఉంటుంది కదా, రాజకీయం, కేసీఆర్ ఉంటారు, కేసీఆర్ కూతురు అంటారు, కేసీఆర్ కొడుకు, అది ఎట్లుందో ఈ సినిమా రంగంలో కూడా హీరో, హీరో తర్వాత చిరంజీవి గారు దానిపైన అభిప్రాయం ఏంది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈసగలుగుతుంది, నాకు ఓల్డ్ ఏడు కదా బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఉంటుంది, నీకేమో అది ఉంది. కానీ ఇప్పుడు మీ కొడుకు కూతురు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి జర్నలిజము టీవీ అంటే మీరు సక్సెస్ఫుల్ కదా, ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఇరికిస్తారు కావాలి. అయితే మీరు సక్సెస్ఫుల్ కెరియర్ అన్నప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది, మీ కూతురు కొడుకు వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు మీరేం చెప్తారు? ఐ అగ్రీ, కానీ మెరిట్ ఉండాలి. తర్వాత సంగతి ఓకే, అంటే నేను ఇప్పుడు వచ్చిన కానీ నాకు మెరిట్ లేకపోతే నేనే వెళ్ళిపోతాను కదా, మీరే చూసుకుంటారా? అది దేనికైనా పాలిటిక్స్లో అయినా అట్లనే ఉంటుంది, కానీ పాలిటిక్స్ అనేది ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ బేస్డ్ పాలిటిక్స్ కాదు, చాలామంది వేరే వేరే దారుల నుంచి వస్తారు, అక్కడనే ఉండిపోతారు, పైసలు ఉంటాయి. చాలామంది చదువుకొని ఐఏఎస్లు సివిల్స్ ఒక ప్రాపర్ స్పేస్ నుంచి ఒక సోషల్ సర్వీసెస్ చేసి అప్పుడు పాలిటిక్స్లోకి వెళ్తారు, వాళ్ళు మెరిట్ బేస్డ్. వేరే వాళ్ళు మనం కంట్రోల్ చేయలేం. సినిమాలు ఇప్పుడు జనాలే చెప్తారు, ఆడియన్సెస్సే మన సినిమా హిట్టా ఫ్లాపా, ఓ రెండు మూడు సినిమాలు నాకు మేబీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది దీని తర్వాత, కానీ ఆ రెండు జనాలు యాక్సెప్ట్ చేయకపోతే నాకే తెలిసిపోతుంది, నేనే బయటకు వెళ్ళిపోతాను. ఇంకేం వీళ్ళ కొన్ని నేను పేర్లు చెప్తా, వీళ్ళలో ఉన్నదేంది మీలో లేనిదేని చెప్పాలి, వాళ్ళలో ఉన్నదేంటిది మీలో లేనిదేంటిది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డైలాగ్ డెలివరీ మొన్న అరవింద్ సమేతలో కూడా ఒక డైలాగ్ నాకు గుర్తులేదు కానీ సూపర్ లేదు, సూపర్ డెలివరీ అంటే ఆ భాష మీద ఉన్న కమాండ్ అవన్నీ సూపర్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, జనాల్లో అట్రాక్షన్ ఉంటుంది కదా, అది అదే ఇంకా లేదు. మేబీ కామెడీ టైమింగ్ జల్సా అవన్నిట్లో కామెడీ టైమింగ్ ఆల్సో సూపర్. నాని గారు, నాని మన జెర్సీ చూసి ఫ్లోర్ అయిపోయి, సూపర్ యాక్టింగ్ చేశారు జెర్సీలో. అంతకుముందు అస్తాచమ్మ చాలా సినిమాలు సూపర్గా చేసి రిలేటబుల్, అంటే నేను ఇంకా ఫస్ట్ సినిమా రాలేదు కానీ ఆయన ఈజ్ వన్ సూపర్ రిలేటబుల్ యాక్టర్, అంటే రియలిస్టిక్ న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్ అనేది అట్లా ఈజీగా నాలో తెలుస్తుంది ఇప్పుడు మీ అందరికీ ఉందా లేదా అని. నాకు తెలియదు ఇంకా. మీ విజయ్ దేవరకొండలో ఉన్నదేంది నీలో లేదండి? ఆయన
మేబీ చామ్ అంటే ఉందా? ఓకే, అయితే అది ఉందా? స్టేజ్ మీద ఆ ప్రెజెన్స్ ఉంటుంది కదా, స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఆయన ప్రెజెన్సే వేరు. నాకు తెలిసి అది ఎవరి దగ్గర లేదు ఆ ప్రెజెన్స్, ఆ సూపర్ అంటే ఆడియన్స్, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. అది ప్లాన్ చేసి అవన్నీ చేసి కాదు, అది న్యాచురల్గా ఇన్స్టింక్ట్స్, యాక్టింగ్ మీద ఉన్న ప్రేమ, సినిమాల మీద ఉన్న ప్రేమతోనే వచ్చింది. యా, రణ్వీర్ సింగ్ పక్కింటోడు ఫ్యాషన్, ఆయన ఆయన వేసుకునే బట్టలు నేను అస్సలు వేసుకోను, నా మీద అసలు పట్టవు, నేను ఇంత బక్కగా ఉంటా. ఆయన కొంచెం బిల్ట్ ఉంటాడు. టైగర్ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్లో టైగర్ ష్రాఫ్ తెలుసా? ఆయనలో ఉన్నది నీళ్ళు లేదు. జిమ్నాస్టిక్స్ ఎక్కడ అంటే అక్కడ దుంకుతూ ఉంటాడు, నేను అట్లా దుంకలేను. దుంకి అట్లా బ్యాక్ ఫ్లిప్లు, సమ్మర్ సాల్స్, ఇట్లా దుంకి అట్లా దుంకి ఏమేమో చేస్తుంటాడు. నేను ఇంపాసిబుల్ అవన్నీ. ఓ, హిందీ సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నావు నువ్వు, నీకు నచ్చింది ఆ హిందీ సినిమాని రీమేక్ చేద్దాం అనుకుంటే అది ఏ సినిమా? నీకు నచ్చిన ఒక హిందీ సినిమాలో ఆ హీరో నువ్వే చేయాలి తెలుగులో, అది నీకు నచ్చింది ఏందో చెప్పు. మొన్న విక్కీ కౌశల్ సినిమా ఒకటి వచ్చింది, మీకు తెలుసా విక్కీ కౌశల్? ఊరి అని ఒకటి, అట్లాంటి సినిమా ఏదైనా వస్తే. ఊరి ఒక నేషనల్, అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అట్లాంటి సినిమా. లేకపోతే ఆయుష్మాన్ ఖురానాది, బరేలీకి బర్ఫీ, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మొన్న ఆర్టికల్ 15 అని ఒకటి వచ్చింది. అట్లాంటి నాకు ఆ గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాస్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా చాలా ఇష్టం. సో అవి మీ ప్లస్ పాయింట్స్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్? ప్లస్ పాయింట్స్ అనేది నేను ఎప్పుడు ఒక లేట్ బ్యాక్, ఎప్పుడు టెన్షన్ అనేది ఉండదు. అదైతే ఉంది ఒక క్యాజువల్. అచ్చా, మైనస్ పాయింట్? మైనస్ పాయింట్ అనేది కొన్నిసార్లు లేట్ బ్యాక్ ఉంటుంది, అది ఎక్కువైపోతుంది, కొంచెం లేజీ అయిపోతుంది అన్నమాట అది. యా, సో యా. షోలే సినిమా ఉంది కదా, షోలే సినిమా చూసినా చిన్నప్పుడు? ఆ సినిమా తెలుగులో చేస్తే హీరోలు ఎవరైతే బాగుంటారు? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర క్యారెక్టర్ వాళ్ళే చేస్తే బాగుంటారు. అచ్చా, గుండే చూసినా నీ జనరేషన్ సినిమా? గుండే అని చెప్పి హిందీలో వచ్చింది, అది కూడా చూడలే. అచ్చా, రీసెంట్గా చూసిన హిందీ సినిమా ఇది? రీసెంట్గా చూసినా నాకు మొన్న రీసెంట్గా ఏం పెద్ద సినిమా, గల్లీ బాయ్ చూసిన. తెలుగులో అసలు ర్యాపింగ్ ఎవరికి రాదు కదా, ర్యాపింగ్ ఆ స్టైల్ అంటే విజయ్ని ఇంక్లూడ్ చేయొద్దా? విజయ్ చేస్తాడేమో అది మంచిగా. విజయ్ కాకుండా మేబీ అల్లు అర్జున్ ప్రాబ్లీ ఫర్ గల్లీ బాయ్. అంటే ర్యాపింగ్ అనేది దాంట్లో ఒక పెద్ద పార్ట్ కదా, అది ఎవరికి వస్తుందో నాకు తెలియదు. కానీ ఆ యాటిట్యూడ్ బన్నీ అన్న. సరే, మీ ఫస్ట్ క్రష్ ఎప్పుడైంది? అది చెప్పిన స్టోరీ, అది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? అది ఫస్ట్ క్రష్ కాదు, ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రేమ. ఏడో అని చెప్పలేదు, నేను నంబర్లు చెప్పలే అసలు. క్రష్కి ప్రేమకి డిఫరెన్స్ ఉంది, అది ఫస్ట్ ప్రేమ. క్రష్ అంటే హీరోయిన్ మీద ఉంటుంది కదా, ఫస్ట్ హీరోయిన్. లేకపోతే మేబీ సమ్మన్ లైక్ హిందీ సినిమా చూసేటప్పుడు మేబీ మాధురి దీక్షిత్, సుష్మిత సేన్ చిన్నప్పుడు చూసాను, మేబీ దోస్ వర్ ద క్రష్. అసలు పాలిటిక్స్ పైన టచ్ ఉందా? పాలిటిక్స్ అంటే హెడ్లైన్స్ తెలుసు, డీటెయిల్ తెలియదు. తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ ఉంది కదా, పార్టీ గుర్తింది? అచ్చా, అంత దారుణం కదా. అదే సైకిల్ పార్టీ ఇంకోరు గుర్తుంది ఇంకో పార్టీకి, అదే సైకిల్. అదే ఏ పార్టీ అయి ఉంటుంది? నేషనల్ కదా, హింట్ ఇస్తే ఉత్తరప్రదేశ్. ఉత్తర్ లీడర్ పేరు ముల్యాం సింగ్ యాదవ్, తెలియదు వాళ్ళ పార్టీ పేరు ఏదో. ఏంటిది? సమాజ్వాదీ పార్టీ. ఓకే, వరల్డ్ కప్ ఫైనల్స్లో ఎవరు వస్తారు అనుకుంటున్నావు? వరల్డ్ కప్లో ఇప్పుడు జరుగుతుంది కదా,
ఫైనల్స్ లో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తారు, ఖచ్చితంగా బాగుంటుందా? బాగుంటుంది, ఎవరు వస్తారు? ఇండియా ఇంగ్లాండ్ వస్తే బెస్ట్. బాగుంటుంది, ఇండియా ఆస్ట్రేలియా వస్తాం. క్రికెట్ పిచ్ నాకు. అచ్చా, మిమ్మల్ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోమని మీకే ఛాన్స్ ఇచ్చారు నెక్స్ట్ సినిమాకి. ఆ గుంటూరు సినిమా అన్నాడు కదా, గుంటూరు సినిమా మీద నెక్స్ట్ సినిమా ఉంది కదా, మిమ్మల్ని హీరోయిన్ మీరే సెలెక్ట్ చేసుకోండి బాస్, మీకు ఇచ్చేస్తాం రైట్స్ అని చెప్పేసి. లేదు అరే నువ్వు చేయ కాదు, ఊరికి అనుకో, ప్రొడ్యూసర్ అన్నాడు నీకు ఈ మాట, నెక్స్ట్ సినిమా హీరోయిన్ నువ్వే బాస్, నువ్వే సెలెక్ట్ చేసుకో, బ్లాంక్ చెక్ ఇచ్చేస్తా. అంటే కొత్త హీరోయినా, పెద్ద హీరోయినా, ఇది ఎవరు వద్దా? అంత మోడెస్ట్ వద్దబ్బా, నువ్వు చాలా మంచి, నువ్వు చాలా మంచివాడు అని తెలుసు అందరికి. అచ్చా కొత్త హీరోయిన్ వద్దు, తీసేద్దాం టాప్ హీరోయిన్, బ్లాంక్ చెక్, ఎవరు హీరోయిన్? టాప్ హీరోయిన్ బాయ్, నీ పక్కన హీరోయిన్గా నటించాలి. ఎవరైనా సరే బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను ప్రొడ్యూసర్ అంటాడు, నువ్వే సెలెక్ట్ చేసుకో. అన్ననే అన్నతోటే అందరు కొత్త హీరోయిన్లే వస్తున్నాయి ఇప్పుడు దాకా. మీరు ఆప్షన్స్ ఇవ్వండి, నేను చెప్తా ఎవరు కాదు. ఆగిపోయింది, ఇంకా అక్కడనే ఆగిపోయింది. షీజ్ అ గుడ్ యాక్టర్, బ్యూటిఫుల్, ఇంకేం కాదు. నా పక్కన ఎవరు బాగుంటారు, నేను ఎక్కడ బాగుంటా, దీపిక పాడుకో దగ్గర. హాయ్, నేను దిస్ ఇస్ జెడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.